Hi friends, please subscribe to Amaravathi Media and press the bell icon for more latest updates. తెలుగుదేశం పార్టీ నాయకుడు మాజీ మంత్రి సైకో అయ్యన్న పాత్రుడు శాడిస్ట్ అయ్యన్న పాత్రుడు తుగ్లక్ అయ్యన్న పాత్రుడు వల్లు బలిసి కొట్టుకుంటున్నాడు. ఎందుకంటే ఈరోజు చూస్తే అయ్యన్న పాత్రుడు ఆయన స్థాయికి మించి మాట్లాడతాడు, మా పార్టీ నాయకులు విమర్శిస్తాడు, ముఖ్యంగా మా గౌరవ ముఖ్యమంత్రి గారిని విమర్శిస్తాడు. ఏరా అయ్యన్న పాత్రుడు, మాకు బూతులు రావని అడుగుతున్నా, నువ్వు బూతులు మాట్లాడతావు కదా, మాకు బూతులు రావా, మీ చంద్రబాబు నాయుడిని బూతులు తిట్టలేమని చెప్పి అడుగుతున్నా అయ్యన్న పాత్రుడిని. అయ్యన్న పాత్రుడికి గురించి ఎవరికి తెలియదని చెప్పి అడుగుతున్నా ఈరోజు. అయ్యన్న పాత్రుడు ఒక దొంగనా కొడుకు, అయ్యన్న పాత్రుడు ఒక కేటినా కొడుకు, అయ్యన్న పాత్రుడు ఒక సైకో నా కొడుకు, అయ్యన్న పాత్రుడు ఒక తుగ్గలకు నా కొడుకు, అయ్యన్న పాత్రుడు ఒక శాడిస్ట్ నా కొడుకు, అయ్యన్న పాత్రుడు ఒక చెత్త నా కొడుకు, అయ్యన్న పాత్రుడు ఒక పెద్ద పోరంబోకు. అయ్యన్న పాత్రుడు ఎంత ఎదవో ఆడికే తెలియదు అన్న సంగతి ఈరోజు రాష్ట్రాలందరికీ కూడా తెలుసు. ఈరోజు అంటాడు, మాట్లాడుతూ అంటాడు అయ్యన్న పాత్రుడు, సైకోలు అంటాడు. ఎవడరా సైకో, నువ్వురా సైకో, మీ నాయకుడు చంద్రబాబు నాయుడు సైకో, ఇంకో నాయకుడు నారా లోకేష్ సైకోరా, అర్థం చేసుకోరా నువ్వు మాట్లాడే మాటలు. శాడిస్ట్ అంటాడు అయ్యన్న పాత్రుడు, ఎవడరా శాడిస్ట్, నువ్వురా పెద్ద శాడిస్ట్ నా కొడుకువి, మీ నాయకుడు చంద్రబాబు నాయుడు శాడిస్ట్, నారా లోకేష్ శాడిస్ట్. ఈరోజు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో తుగ్గలకలు ఎవరంటే ఈ అయ్యన్న పాత్రుడు, ఈ చంద్రబాబు నాయుడు, నారా లోకేష్ అని చెప్పి తుగ్గలకు నా కొడుకు అని చెప్పి ప్రతి ఒక్కరు కూడా చెప్పడం జరుగుతుంది. ఈరోజు చూస్తే తెలుగుదేశం ప్రభుత్వ హయాంలో వందల కోట్లు సంపాదించిన ఈ సైకో అయ్యన్న పాత్రుడు తీరా అధికారం పోయేసరికి మతి భ్రమించి మందుక్కుపై మతి లేని మాటలు మాట్లాడుతున్నాడు ఈ అయ్యన్న పాత్రుడు. మొన్న అంటాడు, మన గౌరవ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ గారు మన నర్సీపట్నం 30 తారీఖున వస్తుంటే ఒక వారం రోజుల ముందు ప్రెస్ మీట్ పెట్టి మరి నర్సీపట్నంలో అడ్డుకుంటానని సీఎంని అని చెప్పి సవాల్ విసిరాడు. ఆ రోజు చెప్పాను అయ్యన్న పాత్రుడికి, ఒరే అయ్యన్న పాత్రుడు, నీకు దమ్ముంటే నీ మగాడు అయితే వచ్చి అడ్డుకోరా, అక్కడ నేను పాతేస్తానని చెప్పి ఆ రోజు సవాల్ నేను కూడా చెప్పడం జరిగింది. మరి ఎక్కడ పోయారు ఆ రోజు నువ్వు? సుమారుగా గౌరవ ముఖ్యమంత్రి గారు నర్సీపట్నం 4 గంటల పాటు ఇక్కడే ఉన్నారు, ఏం పీకెవరా నువ్వు అని చెప్పి అంటున్నాను. మాట్లాడితే మై కట్టుకొని పెద్ద పెద్ద బిల్డప్లు ఇస్తావు, నేను పెద్ద వీరుణ్ణి సూర్యుణ్ణి ధీరుణ్ణి పెద్ద పేవరం పోకిందని చెప్పుకునే అయ్యన్న పాత్రుడు ఎక్కడ పారిపోయారా నువ్వు అంటున్నాను. 4 గంటల పాటు గౌరవ ముఖ్యమంత్రి నర్సీపట్నంలో ఉంటే పిల్లిలా దాక్కున్న సంగతి మాకు తెలియదు అని చెప్పి సందర్భంగా అడుగు చెప్తున్నాను. ఇంకోటి అంటాం, గత ఇప్పటికి ప్రతి ఒక్కరు కూడా చెప్పుకుంటారు, ఆనాడు తెలుగుదేశం పార్టీలో ఉంటూ ఆనాడు రాజకీయ భిక్ష పెట్టిన ఎన్టీ రామారావునే వెన్నుపోటు పొడిచిన దొంగనా కొడుకులు ఎవరన్నారంటే అది అయ్యన్న పాత్రుడు చంద్రబాబు నాయుడు కాదా అని చెప్పి అడుగుతున్నా. మరి చంద్రబాబు నాయుడు ఉన్నప్పుడు, ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు, ఇక్కడ మంత్రిగా అయ్యన్న పాత్రుడు ఉన్నప్పుడు ఏం చేశాడంటే నర్సీపట్నాన్ని గంజాయి అట్టాగా మార్చి గంజాయి పెద్ద దొంగగా మారిన సంగతి రాష్ట్ర ప్రజలకు కానీ మా ప్రాంత ప్రజలందరూ కూడా తెలుసు. ఇక చూస్తే అయ్యన్న పాత్రుడికి ఒకటే చెప్తున్నాం, నువ్వు మా పార్టీ నాయకుల పట్ల కానీ మా ముఖ్యమంత్రి గారి పైన కానీ నువ్వు కానీ బూతులు కానీ విమర్శలు కానీ మానుకోకపోతే అదే విధంగా మేము కూడా నీకంటే రెట్టింపు రీతిలో మరి బూతులు మాట్లాడే పరిస్థితి వస్తుందన్న సంగతి అయ్యన్న పాత్రుడికి ఈ విధంగా మేము హెచ్చరించడం జరుగుతుంది. ఈరోజు చూస్తున్నాం ఈ అయ్యన్న పాత్రుడు కానీ చంద్రబాబు నాయుడు గురించి కానీ ఎవరికి తెలియదు. ఆనాడు తెలుగుదేశం ప్రభుత్వ హయాంలో ఈ రాష్ట్రాన్ని దోచుకునే దోపిడీ దొంగలు ఎవరైనా ఉన్నారంటే అది అయ్యన్న పాత్రుడు చంద్రబాబు నాయుడు కాదా అని చెప్పి అడుగుతున్నా. ఆనాడు తెలుగుదేశం ప్రభుత్వ హయాంలో ఈ రాష్ట్రాన్ని సర్వనాశనం చేసిన శాడిస్ట్ నా కొడుకులు ఎవరైనా ఉన్నారంటే అది అయ్యన్న పాత్రుడు చంద్రబాబు నాయుడు కాదా అని చెప్పి అడుగుతున్నా. ఆనాడు తెలుగుదేశం ప్రభుత్వ హయాంలో ఈ రాష్ట్ర ప్రజలను మోసం చేసిన పెద్ద దుర్మార్గ నా కొడుకులు ఎవరైనా ఉన్నారంటే అది చంద్రబాబు నాయుడు అయ్యన్న పాత్రుడు కాదని చెప్పి ఈ సందర్భంగా అడగడం జరుగుతుంది. ఈరోజు రాష్ట్రంలో తెలుగుదేశం పార్టీ వాళ్ళు గ్రామాలకు వెళ్తుంటే ఇదేం కరవరా బాబు, ఈ శాడిస్ట్ నా కొడుకు, ఈ దొంగ నా కొడుకులు వస్తున్నారని చెప్పి ప్రజలందరూ కూడా చీ అంటున్నారన్న సంగతి అయ్యన్న పాత్రుడు తెలుసుకోవాలని చెప్పి మరి సందర్భంగా మీ ద్వారా తెలియపరచడం జరుగుతుంది. ఇక్కడ అయ్యన్న పాత్రుడు మాట్లాడతాడు, పెన్షన్లు మేము 2000 రూపాయలు ఇచ్చాం చంద్రబాబు అని చెప్పి గొప్పగా మాట్లాడతాడు పెన్షన్లు. అరే అయ్యన్న పాత్రుడు నీకు బుద్ధి ఉందరా అని చెప్పి అడుగుతున్నా. పెన్షన్లు 2000 రూపాయలు ఎప్పుడిచ్చావు నువ్వు? 2014 నుంచి 2019 వరకు కూడా పెన్షన్లు ఇస్తే సుమారుగా 57 నెలల పాటు 1000 రూపాయలు ఇచ్చి మరొక 3 నెలలు ఎన్నికలు వస్తున్నాయి కనుక 2000 రూపాయలు ఇచ్చి పెద్ద ఉదరించినట్లుగా మాట్లాడుతున్నావు, సిగ్గులేదని చెప్పి అయ్యన్న పాత్రుడిని సందర్భంగా అడుగుతున్నాను. ఇక చూస్తే జగనన్న అమ్మఒడి గురించి ఒక కామెంట్లు చేస్తాడు, అసలు నీకు బుద్ధి ఉందరా అని చెప్పి అడుగుతున్నా అయ్యన్న పాత్రుడిని. ఆనాడు గౌరవ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ గారి పాదయాత్రలో చాలామంది అక్కచెల్లెములు మా పిల్లలను చదివించిన పరిస్థితుల్లో ఉంటే ఆ రోజు మాట ఇచ్చారు, అమ్మా మీ పిల్లలను బడికి పంపించండి, బడికి పంపే ప్రతి తల్లి కూడా నేను సాయం చేస్తానని చెప్పి ఆ రోజు మాట ఇచ్చారు.
ఏదైతే మాట ఇచ్చారో మాట ప్రకారం ఈ 3 సంవత్సరాల కాలంలో మరి జగనన్న అమ్మఒడి ద్వారా ప్రతి ఒక్కరికి కూడా ఇంటర్మీడియట్ చూసిన ప్రతి ఒక్కరు కూడా 15,000 రూపాయలు ఇస్తూ మరి ఈరోజు గౌరవ ముఖ్యమంత్రి గారు బ్రహ్మాండంగా వారి తరపు పరిపాలన ఉంటే నువ్వు వాటిని కామెంట్ చేస్తావు. మరి నువ్వు అధికారంలో ఉండి చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రిగా ఉండి నువ్వు మంత్రిగా ఉండి ఒక్క పైసైనా చదువుకున్న పిల్లలకి ఇంటర్మీడియట్ ఒక్క పైసైనా ఇచ్చావని అడుగుతున్నాం. ఇలాంటి దౌర్భాగ్య పరిస్థితుల్లో మీరందరం సంగతి అయ్యన్న పాత్రుడు తెలుసుకోవాలని చెప్పి అడుగుతున్నాం. ఇంకా మాట్లాడతాడు అన్నా క్యాంటీన్ల గురించి చాలా గొప్పగా మాట్లాడతాడు. అన్నా క్యాంటీన్లు అంట ఆ రోజు 2014 ఎన్నికల్లో ఏం చెప్పారు మీరు? మేము అధికారంలోకి వస్తే చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి అయితే 2 రూపాయలకే టిఫిన్ పెడతాం, మరి 5 రూపాయలకే భోజనం పెడతాం అంటే పాపం చాలామంది పేద ప్రజలు ఈ చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి అయితే మనకి 2 రూపాయలకే టిఫిన్ వస్తుంది 5 రూపాయలు భోజనం వస్తుందని చెప్పి చాలామంది ఓట్లేసి గెలిపిస్తే ఏం చేశారు? ఎప్పుడు పెట్టావు రాష్ట్ర వ్యాప్తంగా ఎన్ని క్యాంటీన్లు పెట్టావు? ఇదే నర్సీపట్నంలో నువ్వు ఎప్పుడు పెట్టావు అన్నా క్యాంటీన్లు అని చెప్పి అంటున్నా. మరొక 3 నెలల్లో 4 నెలల్లో మరి ఎన్నికలు రాబోతున్నాయి కనుక మరి అక్కడ అన్నా క్యాంటీన్లు అని చెప్పి ఇక్కడ ఏరియా హాస్పిటల్ ఆర్భాటంగా పెట్టి ఏదో పేద ప్రజలను మరి ఏదో పొడిచేస్తున్నట్టుగా నువ్వు బిల్డప్ ఇచ్చే కానీ ఈ 4-5 సంవత్సరాలు అన్నా క్యాంటీన్లు ఎక్కడైనా పెట్టావని చెప్పి మరి సందర్భంగా అడగడం జరుగుతుంది. ఇంకోటి ఏంటంటే ఉద్యోగాల గురించి మాట్లాడతాడు అయ్యంది పాత్రుడు. అసలు ఉద్యోగాల గురించి మాట్లాడే అర్హత నీకు ఉందరా అని చెప్పడతా నీకు కానీ చంద్రబాబు నాయుడు ఉందా అని అడుగుతున్నా. ఎందుకంటే ఆనాడు 2014 ఎన్నికల్లో ఏం చెప్పారు మీరు? ఎన్నికల ముందు ఏం చెప్పారు? మేము అధికారంలోకి వస్తే చంద్రబాబు ముఖ్యమంత్రి అయితే ప్రతి ఇంటికి ఉద్యోగం 2,000 రూపాయలు నిరుద్యోగ వృత్తి ఇస్తామని చెప్పి అన్నారు. ఈరోజు రాష్ట్రంలో ఎంతమందికి ఉద్యోగులు ఇచ్చారు చెప్పాలి, ఎంతమందికి నిరుద్యోగ వృత్తి ఇచ్చారో చెప్పాలని చెప్పి అయ్యన్న పదార్థాలు ఇదే నర్సీపట్నంలో నువ్వు ఎంతమందికి రా ఇచ్చావు ఉద్యోగాలు చెప్పు. పెద్ద బిల్డప్ ఇస్తావు కదా అయ్యన్న పాత్రుడు, ఇదే నర్సీపట్నంలో నువ్వు ఎంతమందికి ఉద్యోగాలు ఇచ్చో ఎంతమందికి 2,000 రూపాయలు ఇచ్చో చెప్పాలని చెప్పి మరి మీ ద్వారా తెలియపరచడం జరుగుతుంది. ఇంకోటి అంటాడు వాలంటీర్ల గురించి మాట్లాడతాడు. వాలంటీర్లు అంటే యమదూతలు అని చెప్పి అయ్యన్న పాత్రుడు కామెంట్ చేస్తాడు. అసలు నీకు బుద్ధి ఉందరా నీకు? ఈరోజు వాలంటీర్ వ్యవస్థ కానీ మరి సచివాలయ వ్యవస్థ కానీ గౌరవ ముఖ్యమంత్రిగా పెడితే పక్క రాష్ట్రాల సైతం కూడా ఈ వ్యవస్థలు పెట్టాలని చెప్పి ఎంతో ఆలోచనతో ఉన్నారు. ఈరోజు వాలంటీర్లందరూ కూడా ప్రతి ఇంటికి వెళ్ళి వాళ్ళకి ఏం కావాలో రాసుకొని నేరుగా గౌరవ ముఖ్యమంత్రిగా చెప్తే నేరుగా మరి ఎక్కడ మధ్యలో బ్రోకర్ లేకుండా మీలాంటి బ్రోకర్ జన్మభూమి కాబట్టి బ్రోకర్ లేకుండా నేరుగా పథకాలు వచ్చి అంత బ్రహ్మాండంగా చేస్తుంటే ఈరోజు మరి వాళ్ళు వాలంటీర్లు కూడా కామెంట్ చేయడం చాలా దుర్మార్గం అని చెప్పి సందర్భంగా తెలియపడుతున్నాను. ఇంకోటి అంటాడు మొన్న నర్సీపట్నంలో అంటాడు జనసేనతో కలిస్తే ఈ వైఎస్ఆర్కి వచ్చపోస్తున్నారంట. ఎవడికరా వచ్చా, నీకరా వచ్చా, నీ చంద్రబాబు నాయుడుకి వచ్చబడుతుంది. ఎందుకంటే ఈరోజు మరి ఎక్కడికి వెళ్ళాలి, ఏ పార్టీ దగ్గరికి వెళ్ళాలని చూస్తున్నారు. ఎందుకంటే ఈరోజు రాష్ట్రంలో సింగిల్గా ఒంటరిగా పోటీ చేసే దమ్ము మాకుంది. మరి నువ్వే సిపిఐ దొరికి జనసేన దొరికి ఆడి దొరికి ఈడి దొరికి తిరుగుతూ వచ్చబోసుకుంటున్నారు ఈ చంద్రబాబు నాయుడు అయ్యన్న పదడం సంగతి ఈరోజు రాష్ట్ర ప్రజలందరూ తెలుస్తుంది. ఒకటే అడుగుతున్నా అయ్యన్న పదడికి, నువ్వు ఈరోజు తెలుగుదేశం పార్టీ 175 సీట్లో మీరు పోటీ చేసే దమ్ముందని చెప్పి సందర్భంగా మరి అడుగుతున్నా. ఈరోజు అయ్యన్న పాత్రుడు ఎన్ని విమర్శలు చేసినా ఇలాంటి చెత్త నాయకుడికి ఎన్ని విమర్శలు చేసినా సరే ఎక్కడ కూడా పార్టీలు చూడకుండా ఈరోజు గౌరవ ముఖ్యమంత్రి గారు ఎన్నో సంక్షేమ పథకాలు ఇస్తున్నారు. ఎందుకంటే ఈరోజు ఏ గ్రామంలో సరే ప్రతి ఒక్కరు కూడా ప్రతి ఇంట్లో 2 లక్షలు 3 లక్షలు 4 లక్షలు కూడా ఇస్తున్నారంటే ఈరోజు గౌరవ ముఖ్యమంత్రి గారి మీద ప్రతి ఒక్కరు కూడా మరొక 30 సంవత్సరాల పాటు మరి జగనందే ముఖ్యమంత్రిగా ఉండాలని చెప్పి ప్రతి ఒక్కరు కూడా కోరుకోవడం జరుగుతుంది. ఈరోజు తెలుగుదేశం పార్టీ వారు ఎంత గెలుచుకున్నా సరే 1,000 మంది చంద్రబాబు నాయుడు వచ్చినా సరే 1,00,000 మంది ఇలాంటి శాడిస్ట్ అయ్యింది బదులు వచ్చినా సరే మాకు జగనన్న వెంట్రి కూడా పేకలరని చెప్పి సందర్భంగా తెలియపరుస్తూ మరి చివరిగా అయిన బదులు హెచ్చరిస్తున్నాను. నువ్వు ఇదే విధమైన ధోరణిలో మా పార్టీ నాయకులు కానీ మా గౌరవ ముఖ్యమంత్రి గారిని కానీ విమర్శలు చేస్తే అంతకంటే ధీటుగా మరి నీకు కూడా బూతులు మరి మీ చంద్రబాబు నాయుడు కానీ నారాయణ లోక్సభ మీద కూడా తెలియాలి చేస్తా అని చెప్పి మరి ముందుగా హెచ్చరించ చేస్తూ మరి ఇలాంటి మరి దౌర్భాగ్య పనులు మరి ఎప్పుడు కూడా చేయకు. ఇంకొక్కటే చెప్తున్నాను, మీరు తెలుగుదేశం ప్రభుత్వ హయాంలో 5 సంవత్సరాల్లో చేసింది ఏమీ లేదు. ముఖ్యంగా మాట్లాడితే పోలీసుల గురించి మాట్లాడతాడు అయ్యన్న పాత్రుడు. పోలీసులనేమో బట్టలు లొడిదీసి కొడుతుంది అంటాడు. అసలు నీకు బుద్ధి ఉందరా నీకు పడుతున్నాను? ఇదే పోలీసులను విమర్శిస్తున్నావు కదా, వాళ్ళు 41A నోటీస్ ఇవ్వడానికి వెళ్తే పిల్లిలో దాక్కున్న సంగతి ఈ రాష్ట్ర ప్రజలకు తెలియదని చెప్పి సందర్భంగా తెలియపరచడం జరుగుతుంది. ఈరోజు చూస్తే అయిన పాత్ర పెద్ద అభివృద్ధి గురించి చెప్తాడు. నర్సీపట్నంలో ఏం చేశారో అభివృద్ధి అని చెప్పి అడుగుతున్నా. నువ్వు చేసిన అభివృద్ధి ఏంటి చెప్పనా ఒకసారి? ఆనాడు మరి నువ్వు తెలుగుదేశం ప్రభుత్వ హయాంలో మంత్రిగా ఉన్నప్పుడు ఏం చేశావు నువ్వు? ఇదే నర్సీపట్నంలో అక్కడ పెద్ద చెరువు దగ్గర మరి ట్యాంక్ బండి కడతా అని చెప్పి పెద్ద శిలాఫలకం వేసి పెట్టావు కానీ ఎక్కడన్నా నువ్వు ట్యాంక్ బండి కట్టావని అడుగుతున్నా. ట్యాంక్ బండి కట్టలేదు, శిలాఫలకం అక్కడ ఉంది. అలాగే ముఖ్యంగా మున్సిపల్ స్టేడియం ఇండోర్ స్టేడియం కడతామని చెప్పి పెద్ద శిలాఫలకం వేసావు, శిలాఫలకం ఉంది, ఇండోర్ స్టేడియం లేదు. అలాగే త్రాగునీరు నీటికి ఇస్తామని చెప్పి శిలాఫలకం పెట్టావు, శిలాఫలకం ఉంది, త్రాగునీరు లేదు. అలాగే రోడ్డు వైండింగ్లు చేస్తామని చెప్పి మరి అక్కడ శిలాఫలకం వేసు, ఎక్కడా చేయలేని పరిస్థితి. అక్కడ మన ఏదైతే వెంకటేశ్వర టెంపుల్ ఉందో మరి పెదబొడ్డిపల్లి వరకు కూడా కొత్త వీధి మీదుగా రోడ్డు వేస్తామని చెప్పి పెద్ద శిలాఫలకం వేసాం, శిలాఫలకం ఉంది, రోడ్డు లేదు. అలాగే కొత్త వీధిలో కళ్యాణ మండపం కడతామని చెప్పి శిలాఫలకం పెట్టావు, శిలాఫలకం ఉంది,
రోడ్డు లేదు, కళ్యాణ మండపం లేదు. ఈ విధంగా నువ్వు 5 సంవత్సరాల కాలంలో శిలాఫలకాలు వేసుకుంటూ శిలాఫలకాల మంత్రిగానే ఉన్న దానికి కానీ ఒక్క పనైనా చేశావని చెప్పి సందర్భంగా అడుగుతున్నాను. ఈరోజు చూస్తే మొన్న గౌరవ ముఖ్యమంత్రి గారు వచ్చారు, ఆనాడు 2019 ఎన్నికల్లో మరి ఎన్నికల ప్రచార శంఖారావం మన నర్సిపట్నం ప్రారంభించడం జరిగింది. ఆ రోజు అన్నాం, అన్న ఈరోజు మన నర్సిపట్నం మున్సిపల్ ట్యాక్స్ పెంచేశాడు, పక్కనే ఎలమంచుల కంటే 20 రేట్లు మాకు ఎక్కువ ఉన్నాయి, ఇక్కడ అయిన పాత్రలు మంత్రిగా ఉండి కూడా చేయలేని పరిస్థితుల్లో శంఖనాపుతున్నాడని చెప్పి ఆ రోజు గౌరవ ముఖ్యమంత్రి గారి దృష్టి తీసుకొచ్చాం. మా గౌరవ ముఖ్యమంత్రి గారు సంవత్సరం తిరగకముందే ముఖ్యమంత్రి అయిన సార్కముందే 25% ఇంటి పన్నులు తగ్గించిన ఘనత మా గౌరవ ముఖ్యమంత్రి వై ధర్మరాజు గారు అని చెప్పి తెలియపరచడం జరుగుతుంది. ఆ రోజు చెప్పాం, అన్న ఇక్కడ ఈరోజు చూస్తే ఏరియా హాస్పిటల్ ఉంది, 150 పడకల హాస్పిటల్ ఉంది, ఇక్కడ నుంచి మరి ఏదైనా మెరుగైన వైద్యం కావాలంటే నర్సీపట్నం నుంచి విశాఖపట్నం 2 గంటల పాటు ప్రయాణం చేయాలి, మధ్యలో చాలామంది మరణిస్తారు కనుక మెరుగైన వైద్యం కోసం ఇక్కడ హాస్పిటల్ అధికారం చేయాలని చెప్పి ఆ రోజు అడిగాం. ఏదైతే అడిగామో ఒక ఈరోజు 3.5 సంవత్సరాల తర్వాత 500 కోట్ల రూపాయలతో ఈరోజు మా గౌరవ ముఖ్యమంత్రి గారు మరి మెడికల్ కాలేజ్ ఇచ్చి ఈ ప్రాంతాన్ని మరి ఎంతో అభివృద్ధి చేస్తున్న సంగతి తెలియపరచడం జరుగుతుంది. ఇదే కాకుండా సుమారుగా మొన్న చూసిన శంకుస్థాపన చేశారు, 470 కోట్ల రూపాయలతో మరి సాగునీరుకి తాండవ మరి ఏలూరు నుండి తాండవ వరకు కూడా అనుసంధానం చేస్తూ 470 కోట్ల రూపాయలతో ఈ ప్రాంత రైతాంగాన్ని, ఒక నర్సీపట్నం ప్రాంతం కాకుండా పక్కన పాయకరాడు నియోజకవర్గం పత్తిపాడు తుని నియోజకవర్గం సంబంధించిన రైతాంగాన్ని అందరికీ కూడా మరి 470 కోట్ల రూపాయలతో అందుకున్న సంగతి మరి మీ ద్వారా తెలియపరచడం జరుగుతుంది. ఇక చూస్తే అయిన పత్రుడు మాట్లాడితే ప్రతిసారి కూడా మరి మంత్రిగా ఉన్నప్పుడు నర్సీపట్నం రోడ్డు వైండింగ్లు చేస్తామని చెప్పి ఎప్పుడు అందేవాడు. అవి ఎప్పుడైనా ప్రసారం చేయడం, ప్రచారం చేసిన తర్వాత అక్కడ ఉన్న వ్యాపారస్తులందరూ ఆయన దగ్గరికి వెళ్ళడం, ఆయనతో మంతనాలు చేసుకోవడం ఇదే జరుగుతుంది. కానీ ఈరోజు గౌరవ ముఖ్యమంత్రి గారు చెప్పాం, అందా మా నర్సీపట్నంలో మరి వేలాది మందిగా రోజురోజుకు వస్తున్నారు, రోడ్డు వైడనింగ్లు చేయాలి, కంపల్సరీగా చేయాలన్నప్పుడు మొన్ననే గౌరవ ముఖ్యమంత్రి గారు వచ్చిన తర్వాత సుమారుగా మరి 16 కోట్ల రూపాయలతో ఇక్కడికే మరి రోడ్డు వైడనింగ్లు కానీ రోడ్లు కానీ ఇచ్చిన సంగతి అందరూ చెబుతాం.